హాయ్ అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూస్తున్నారు కదా, అమావాస్య ముందు రోజే నేను ఇలాగా కడిగేసుకుంటున్నాను. మొత్తం ఇంట్లో ఉండే సామాను మొత్తం కడిగేసుకుంటూ ఉన్నాను. మా బాబు వీడియో తీశాడు నన్ను, అందుకే నవ్వాను నేను. సో మొత్తం సామాన్లంతా కడిగిన తర్వాత ఇలా నేను అన్ని ఎండకి ఎండబెట్టేశాను. ఇలా మనకి ఎండడం వల్ల మనం నీట్గా ప్యాకేజ్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా ఇలాగే నీట్గా ఉంటాయండి. అందుకని ఇలాగ ఎండబెట్టేశాను అన్నీ. సో మరి ఇంకా సామాన్ పని అయిపోయింది. ఇంకా ఇంట్లో బూజులు, టోటల్గా బూజులు అంతా దులిపేశాను. కర్టన్స్ అంతా వాష్కి వేసేసాను. నీట్గా అన్నీ తగిలించేసాను అన్నమాట మళ్ళీ. సో ఇవన్నీ మన సెల్ఫ్ ర్యాక్స్ అంతా ఉంటాయి కదా, అవన్నీ టోటల్గా అన్నీ క్లీన్ చేసుకునేసాము. ఇంకా కొద్దిగా గందరగోళంగా ఉన్నాయి, అవన్నీ నీట్గా సర్దుకోవాలి. మరి ఇంకా దేవుడి గది మొత్తం పటాలంతా తీసి అన్నీ బొట్లు పెట్టుకొని నీట్గా అమర్చుకున్నానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అమావాస్య రోజు తెల్లవారుజామున నేను ఇలా ముగ్గు వేసుకున్నానండి. మనకి ఇప్పుడుండే టైంలో మనకి పేడ అంతా ఇక్కడ దొరకాలంటే దొరకదండి. సో ఎర్రమట్టి అంటాం కదా, ఎర్రమట్టిని నేను ఇలాగా వేసుకుని ఇంకా నీట్గా ముగ్గు అయితే వేసుకునేసాను. మనకి శ్రావణ మాసము ఇంకా ఇలాంటి ముగ్గులన్నీ ఇంకా కంటిన్యూ వేసుకుంటూనే ఉండాలి కదండి, అప్పుడే ఇంటికి కళ కూడా ఉంటుంది. మరి పూజా గది అంతా క్లీన్ చేసేసానండి టోటల్గా. ఈరోజు కామాక్షి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అన్నారు, పంతులు గారు చెప్పారనమాట. అందుకోసమే నేను ఇలా కామాక్షి దీపం అయితే వెలిగించానండి. నేను కొత్తగా తెచ్చుకున్న దీపం అండి ఇది, అందుకని ఫస్ట్ నేను బియ్యంలో ఉంచి పసుపు కుంకుమలతో ముగ్గు వేసి దానిపైన ఇలా అమ్మవారిని కూర్చోపెట్టానండి. ఈ దీపం ఉంచాను నైవేద్యంగా. ఈరోజు నేను యాపిల్స్ ప్లస్ బెల్లం ముక్క అయితే పెట్టానండి, ఇంకేమీ ఉంచలేదు. సాయంత్రము మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు ఏదన్నా మనకి తోచినది, ఒక కేసరి కానీ ఇలా ఏదన్నా నేనైతే నైవేద్యం నివేదించుకుంటాను. ఆ ఇంట్లో రోజు ఏదో ఒక నైవేద్యం అయితే పెడుతూ ఉంటానండి. నిత్యము దీపం అయితే వెలుగుతూ ఉంటుంది, ఎందుకంటే విగ్రహాలు ఉన్నాయి కదా. ఇలా విగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళని మనము ఏదో ఒక నైవేద్యం అనేది మనం ఉంచాలి. పొద్దుట సాయంత్రం అనేది దీపం కూడా వెలుగుతూనే ఉండాలి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.